హాస్పిటల్లో ఆ యొక్క సర్వీసెస్ తనకు పోవడమే కాకుండా ఈ యొక్క పౌష్టిక ఆహారం అంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ కూడా అంటే మనకు ఆ ఒక్క ఫుడ్ అయినా కూడా మంచి ఆహారాన్ని వాళ్ళు అందిస్తుంటారు అనమాట. అంటే మంచి హెల్తీ అండ్ హైజీనిక్ ఫుడ్ కూడా అందిస్తుంటారు. నిజంగా మీ నెల నుంచి వాళ్ళు చదువు ఓపెన్గా చక్కగా పంపిస్తున్నారు, ఎటువంటి కంప్లైంట్స్ కూడా లేదు. తీసుకున్న ఫుడ్ తీసుకున్నట్టు కూడా హ్యాపీగా ప్రతి ఒక్క గతవంటి కూడా హ్యాపీగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. నిజంగా ఆ విధంగా అయితే వచ్చి వారి వారి సర్వీసెస్ అయితే ఎక్కువ అందరూ వచ్చి యూటిలైజ్ చేసుకుంటారు అది మాత్రం చెప్పగలను. ముందుకంటే ఇప్పుడు చాలా మంది గర్భవతులు వచ్చి వాళ్ళ సర్వీసెస్ ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు అనమాట. అంటే హైరిస్ వాళ్ళు వస్తున్నారు, అప్పుడే గర్భం ఉన్న వాళ్ళు కూడా వచ్చి దానికి అంటే ఈ గర్భవతులు అందరూ వచ్చి ఈ సర్వీసెస్ అందుకోవడానికి కారణము మా ఆశాలు అనమాట. మా ఆశాలు అందరూ కూడా వాళ్ళంతా తాపత్రయపడుతున్నారు. ఎందుకంటే మీరు నెలకు ఒకసారి వచ్చి చూపించుకోండి. అదేవిధంగా ఎవరైతే ఈ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ ఉందని చెప్పించి మనకైతే ఈ ప్రొవిజన్ ఎక్కడా లేదు, చూస్తే ఎక్కడా లేదు అనమాట. వీళ్ళు అంటే సార్వాలు వచ్చి ఒకసారి అడిగారు, తర్వాత మేము అనుకున్నాము అంటే ప్రతి నెల జరుగుతుందో లేదనేది మా తలంలో లేదు. కాకపోతే సార్వాలు నెల నెలకు వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు కూడా ఈ నెల ఏమైందంటే యాక్చువల్గా నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను, ఆ కేసెస్ పోస్ట్ పోన్ చేసుకుని నిన్న పే కేసెస్ పెట్టుకున్నాను. నిన్న ఇక్కడికి వచ్చినాను కూడా అంటే సార్వాలు ఇట్లా అన్నారు మేడం, కొంచెం సార్వాలు కొంచెం అంటే కుదరట్లేదంట, మీరు పదవి తెలిసి ఏమైనా మార్చుకోగలరని అడిగారు. అంటే సార్వాలే అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఎందుకని మన ముందుగా జరగాల్సింది ఇదంతా జరుగుతుంది. అంటే ఇది ఎక్స్టెండెడ్ ప్రోగ్రామే, కాకపోతే ఈ రోజు అందరూ వచ్చి ఆ సర్వీసెస్ అందుకోవాలనేసి. దీనికి ఏంటంటే సార్వాలు ఫోన్ చేసి ఇంట్రెస్ట్ చూపించి పదవి తేదీ ఒప్పుకొని తెలుసుకున్నామా, మేము వచ్చి ఆ యొక్క ఆహారాన్ని అందించడానికి మేమందరూ వస్తాము అని చెప్పడం అనేది జరిగింది. ఇంకొకటి దసరా ఉంది కదా, వస్తారో రాకో మీరందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అందరికీ తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఇంకా ఆ రీతికి అందరూ రాగలడానికి మీరు వచ్చారు అందుబాటు మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ. మరి తీసుకొచ్చిన ఆశాలకు మరొకసారి మీ సర్వీసెస్ ఇలా ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఈ రెడ్డి కమ్యూనిటీ సొసైటీ నుంచి ప్రతి నెల మనకు అంటే గ్యాప్ లేకుండా మనకు వ్యాపారాన్ని అందిస్తున్నటువంటి వారి యొక్క అంటే ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆ సంస్థకు ఆ యొక్క సత్కారం అందిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి మాకు ఎవరైతే వ్యాపారాన్ని అందిస్తూ ఇక ఖాతలుగా మాకు ఇంత అవకాశాన్ని మాకు అందించారో వారందరికీ కూడా నేను అందరికీ చెప్పి చెప్పి దాన్ని తెలియజేస్తాను. ఈ యొక్క సర్వీసెస్ ఇక ముందు కూడా ఇలా కొనసాగాలని, ప్రతి గర్భవతి కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి మాధవ్ రెడ్డి ఇంకా కొందరు సోదరులతో కలిసి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్స్ మేమైనా ఇక్కడ దగ్గరుండి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో పేషెంట్లతో పాటు వచ్చిన అటెండెన్స్ కానీ మన స్టాఫ్ కానీ ఇంకా రెగ్యులర్ పేషెంట్స్ ఇదేపై ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ కూడా భోజనాలు అరేంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో మాకు అవకాశం దొరుకుతుంది రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ. ఈ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు ఇక్కడ భోజనాలు పెట్టాలా మీకు అందరికీ ఏ విధంగా నిర్ణయించుకుంటే ముందుగా ఒకసారి చెప్పినాము. గర్భవతులు మనకు మన మండలంలో మాలకొండ ప్రాంతం నుంచి వచ్చే కాలంలో ఇక్కడ పెడుతూ కొట్టాలపల్లి ఇక్కడ నుంచి కూడా వస్తారు. మీరందరూ ఇక్కడ టెస్ట్ చేయించుకొని తర్వాత మీ గ్రామాలకు చేరాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ భోజన సౌకర్యాలు లేవు, కనీసం ఇక్కడ టీ కూడా దొరకదు మన హాస్పిటల్లో. ఎందుకంటే ఇది దూరం అయిపోయింది, ఇంతకుముందు పాత ఊళ్ళో అయితే రోడ్డు పక్కనే ఉండేది, అక్కడ ఇబ్బంది లేకుండా. ఇక్కడికి వచ్చేటప్పుడు మనం దాదాపు కొండవారు కొండ ప్రాంతంలో ఉన్నాం, మీకు ఆ సౌకర్యం లేదు కాబట్టి రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ తరఫున మేమందరం రామలింగారెడ్డి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తే ఇల్లు హ్యాపీగా ఫోన్ చేసుకుని ఇళ్ళ దగ్గర పోయినా కూడా రా సాయంత్రం ఆరు ఏడు పోయినా మీకేం ఇబ్బంది లేదు. ఈ కార్యక్రమానికి ఖర్చు అవుతుంది దాదాపు మేము 10 నెలల నుండి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తాను. ఈ ఖర్చు భరించేదానికి కూడా ఈయన హైదరాబాద్లో ఉంటాడు రామలింగారెడ్డి, ఈయన ఐటీ కంపెనీ కూడా ఉంది.
నేను చూసుకుంటాను ఆ భోజనాలకు అయ్యే ఖర్చు అందుకు మనం చెప్పాడు ఈయన ఇక్కడ ఫ్రెండ్స్ కలిసి మనకి నెల నెల డబ్బు పంపిస్తారు మనం ఇక్కడికి అభివృద్ధి ఏర్పాటు చేస్తారో మీకు హ్యాపీగా భోజనం చేసుకుని పోతాను. ఇంకా ఎవరైనా కాళ్ళ ప్రభుత్వం అక్కడ వాళ్ళు కూడా అదేం చేస్తారు ఇంకేం లేదు వాళ్ళు అక్కడ పోతారని మాకు తెలియదు అది హాస్పిటల్ సంబంధించిన మాకు తెలియదు. ఇక్కడ ఎంతమంది వచ్చినా మేము భోజనాలు ఏర్పాటు చేసే దానికోసం సిద్ధంగా ఉన్నాం భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. ఇంకా ఎన్ని రోజులు కూడా ఇవన్నీ చేసేదానికి రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ సిద్ధంగా ఉంది. మీరు ఈ నెల ఉండదేమో ఆ నెల ఉండదేమో అని చెప్పి అక్కడ ఆలోచన పెట్టుకోవద్దండి. మేము ఇక్కడ రాలేక భోజనాలు వస్తాయి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మీ స్టాఫ్ ఉన్నారు నారాయణ రెడ్డి మేము మనం ఆదేశిస్తే అనుకుని చేస్తారు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. భోజన సౌకర్యాలు ఉంటాయి మనకు పక్కన హోటల్ ఉంది అందుకు చూపిస్తాము. మేము టైం కాదు మా ఊర్లో లేకపోతే భోజనాలకు మీకు వస్తాయి మీరు హ్యాపీగా భోజనం చేసుకొని పోవచ్చు. ఈ కార్యక్రమానికి ఈరోజు ఇటువంటి మంచి మంచి స్పాన్సర్స్ ఉన్నారు పంపిస్తారు మనం భోజనాలు ఏర్పాటు చేస్తాము. ఇక్కడ స్టాఫ్ కానీ ఆశాభక్తులకు కానీ ఇంకా బయట నుంచి వచ్చిన పేషెంట్స్ తర్వాత వాళ్ళకు వచ్చిన అటెండెన్స్ కు అంతమంది కూడా భోజనాలు అరేంజ్ చేస్తాం ఏ ప్రాబ్లం లేదు. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా విజయవంతం చేసేందుకు మనకు అందరికీ సహకరించిన వాళ్ళందరికీ కూడా ఆ దేవుడు చల్లని చూడాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.